మేము 2022లో నవంబర్లో వచ్చినప్పుడు మాకు ఇల్లు లేదండి. మాకు ఇల్లు లేకపోతే నేను ఇక్కడికి ఫస్ట్ కొంటా ఒక తాతయ్య చెప్తే వచ్చామండి. వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను నేను ఎంతో దుఃఖంతో. అప్పుడు ఇసాయి గారు నాతో మాట్లాడారండి, మరి ఆయన వాక్యం చెప్తున్నారు అది నాతోనే మాట్లాడినట్టు అనిపించిందండి. నీకు దేవుడు 12 మంది పెద్దలు వచ్చి గుమ్మములు కడతారమ్మా, 12 మంది పెద్దలు వచ్చి నీ పునాదులు వేస్తారని దేవుడు నాతో మాట్లాడారండి. మరి మాట్లాడిన రీతికి ఇప్పుడు నేను సొంత గృహంలో ఉంటున్నామండి. దేవుడు మాకు సొంత గృహం ఇచ్చాడండి. మరి దేవుడు చిన్న సాక్ష్యం దీవించిన కాక ఇసాయి గారికి మా వందనాలండి.